దానికి సంబంధించినటువంటి చర్చని ఇవాళ మన సుమన్ టీవీ స్టూడియోలో కొనసాగించబోతున్నాం. ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ వరుసగా చేస్తున్నటువంటి విమర్శల దాడి, ఇది రైటా రాంగా, ఇది ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం, అసలు వాలంటరీ వ్యవస్థపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా జరుగుతున్నటువంటి ప్రచారం, ఇది ఎంతవరకు ఇది సమంజసమో కాదో మన స్టూడియోలో మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు జకీర్ గారు, అలాగే అనలిస్టు లలిత్ గారు ఇద్దరు ఉన్నారు. నమస్తే జకీర్ గారు. నమస్తే లలిత్ గారు. నమస్తే. జకీర్ గారు, మీరు ముందుగా చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ ఏలూరు సభలో వ్యాఖ్యలు చూశారు, అలాగే నిన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభల్లో కూడా వాలంటరీ వ్యవస్థపై ఆయన విరుచుకుపడుతున్నారు. అంటే ఈ వ్యవస్థ ద్వారా వచ్చేటువంటి సమాచారాన్ని అంతా కూడా వేరే వారు వ్యక్తిగత సమాచారం తీసుకొని వారి స్వప్రయోజనాల కోసం వాడుతున్నారు అనేది ఆరోపణ. ఇప్పుడు ఆరోపించిన కాదండి, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఈ వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి వ్యక్తిగతమైన డేటాను వాళ్ళు కలెక్ట్ చేసి గవర్నమెంట్కి అందజేస్తున్నాడు, లేదా ఏదో వరకు అందజేస్తున్నాడు. వాళ్ళు ఇంటర్ మళ్ళీ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అందజేస్తున్నారు. ఆ ప్రైవేట్ ఏజెన్సీ హైదరాబాద్లో నానకరామగూడలో ఉంది, అక్కడ ఆఫీస్లో స్టోర్ చేసి పెట్టారు, అది ఇదంతా చెప్పొచ్చాడు. సో పాయింట్ ఈజ్, నానకరామగూడలో ఏ లొకేషన్లో ఏ ఆఫీస్లో ఎక్కడుంది ఏమిటి అనే దానికి సంబంధించిన ఆధారాలతో ఆయన ఇప్పుడు అంతకుముందు చెప్పినట్టుగానే దిందులూరు సభలో కార్యకర్తలకు సంబంధించి చెప్పినట్టుగానే కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టులో కేసు వేయచ్చు. ఇప్పుడు ఆయన పైన కేసులు నమోదయ్యాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 151, 153 అండ్ ఒక 5-6 సెక్షన్స్ కింద, అంటే తమను డిఫేమ్ చేస్తున్నాడు లేకుంటే తమ వ్యవస్థను కించపరుస్తున్నాడంటూ వాలంటీర్స్ పెట్టిన వాలంటీర్స్ ఫిర్యాదు మేరకు అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు కూడా పవన్ కళ్యాణ్ పైన. కనుక బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన ఉంది. ఎందుకంటే ఒక వ్యవస్థ ఏదైతే 2.5 లక్షల మందికి పైగా ఎవరైతే ఈ వాలంటీర్లు పనిచేస్తున్నారో వాళ్లకు సంబంధించిన పనితీరు పైన, లేకుంటే వాళ్ళలో కొంతమంది క్రిమినల్స్ ఉండొచ్చండి. ఇప్పుడు ప్రతి రంగంలో కూడా అంశాలని కూడా ఆయన ఉదహరించారు. అంటే ఒంగోలు, బాపట్ల, గుంటూరు, అలాగే తిరుపతి ఎర్రచందనం స్మగ్లింగ్లో వాళ్ళు ఉన్నారన్నారు, అలాగే రేప్ కేసులో వాళ్ళు ఉన్నారన్నారు, చిన్నపిల్లలు మైనర్ బాలికల్ని రేప్ చేసిన వారిలో వాళ్ళు ఉన్నారన్నారు, అలాగే లంచం తీసుకున్న వారిలో వాళ్ళు ఉన్నారు. ఇలా మొత్తం కొన్ని అంశాలను కూడా, కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా ఆయన చెప్పారు. ప్రతి రంగంలో కూడా, ప్రతి సెక్షన్లో కూడా ఇటువంటి నేర ప్రవృత్తి ఉన్నవాళ్ళు, లేకుంటే అవినీతి పరులు, లంచావతారాలు, లేకపోతే ఇంకొక రకమైన సంఘానికి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు ప్రతి సెక్షన్లో ఉంటారు, ప్రతి చోట ఉంటారు. మీడియాలో కూడా ఉన్నారు, సినిమా ఫీల్డ్ కూడా ఉండొచ్చు, లేదా ఇతరత్ర పనిచేసే రంగాల్లో కూడా ప్రతి చోట ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, అవాంఛనీయ శక్తులు ఉండొచ్చు. కాదంటది ఇప్పుడు ఆయన చెప్పిన పవన్ కళ్యాణ్ కొన్ని ఎగ్జాంపుల్స్ని ఆయన చెప్పాడు. ఓకే, రైట్. ఓకే, వాలంటీర్స్ కాళ్ళ కింద కోడి పిల్లల్లా మారిపోయింది అనేది ఆయన చేసినటువంటి ప్రధాన ఆరోపణ. అది నన్ను అడిగితే మాత్రం చాలా గ్లేరింగ్, అంటే బ్లాక్ అండ్ వైట్లో చేసిన ఎలిగేషన్ లాగా కనిపిస్తుంది. అంటే దానికంటే గద్ద కాళ్ళ కింద నలిగిపోతున్న కోళ్ళు అన్నాడు కదా, కోడిపిల్లలు అంటే ఎవరు, ప్రజలు. అటువంటి పరిస్థితి ఉందా నిజంగా? వాలంటీర్స్ వ్యవస్థ రావడానికి ముందు, వాలంటీర్స్ వ్యవస్థ వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే, గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడు ప్రజల వద్దకు పాలన అన్నది, ఆ పాలన అంతా కరెక్ట్గా జగన్ తీసుకొచ్చాడండి. పబ్లిక్ గవర్నమెంట్ మీరే చెప్పారు, ఇదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆయన మీడియాతో మాట్లాడుతున్నటువంటి చిట్చాట్ టైంలో ఆయన కూడా సమర్థించినట్టుగా మీరే అనాలిసిస్ చేశారు. సమర్థించడం అంటే ఎట్లా సమర్థించాడు, అది కూడా ఆచితూచి. అంటే వాలంటీర్స్ వ్యవస్థ ఉంటుంది, బట్ కండిషన్స్ అప్లై లాగా చెప్పాడు ఆయన. అంటే రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి, వాలంటీర్స్ అనే ఎవరినైతే మనం నియమిస్తామో వాళ్ళు కేవలం పౌర సేవలకు మాత్రమే పరిమితం కావాలి తప్ప రాజకీయ అభిప్రాయాలు వాళ్ళకు ఉండకూడదు. ఇప్పుడు అటువంటి విమర్శలు వస్తున్నాయి కనుక మేము అధికారంలోకి వస్తే ఆ వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి, లేకుంటే ఆ రకంగా రాజకీయాలకు అతీతంగా పనిచేసే వ్యవస్థలాగా దాన్ని మారుస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు. అయితే అంటే దాని అంటే ఆయన చెప్పింది ఏంటంటే, బిట్వీన్ ద లైన్స్ నాకు అర్థమైంది ఏంటంటే, ఏదో రకంగా అంటే వాలంటీర్స్ వ్యవస్థ కొనసాగించాలని చెప్పక తప్పదు. ఎందుకంటే 2.5 లక్షల మందికి పైగా పనిచేస్తున్న వ్యవస్థ కనుక అది తీసేస్తామని చెప్పడానికి లేదు.
ఉంచాల్సిందే. ఉంచాలి అంటే దాంట్లో ఎటువంటి షరతులతో ఉంచాలి, ఏ రకంగా వ్యవస్థను మార్చాలి అనే దానిపై చంద్రబాబు నాయుడు అంతర్బోధన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం కరెక్ట్ కాదు అనేది మీరు చెప్తున్నటువంటి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరైనవా కావా అన్నది పవన్ కళ్యాణ్ నేనేమంటున్నా అంటే ఆయన ఏమేమి ఎలిగేషన్స్ చేశాడో వాటికి ఆధారాలు చూపాలంట. ఇప్పుడు కొన్ని ఆయన ఏవైతే చేశాడో తాడేపల్లిగూడలో కొన్ని ఇన్సిడెంట్ చెప్పాడండి. కొంతమంది వాలంటీర్లు చందనపు స్మగ్లింగ్లో ఉండొచ్చు దాంట్లో లేదు, అట్లనే ఇంకేదో కొన్ని చోట్ల అత్యాచారాలకు పాల్పడి ఉండొచ్చు, ఒక రెండు చోట్ల ఇంకేదైనా అఘాయిత్యాలు చేసి ఉండొచ్చు. అంటే కాదంటలేదు, ప్రతి రంగంలో కూడా క్రిమినల్స్ ఉంటారు, ప్రతి రంగంలో కూడా చీడపరులు ఉంటారు, కాదనడానికి లేదు. ఏదో ఎలుకలు దూరాయని చెప్పేసి మొత్తం ఇంటిని మనం కాలబెట్టుకోలేం కదా. సో ఆరోపణలు అయితే మాత్రం నిరాధారం అనేది మీరు అంటారు, రైట్? అలాగే అనలిస్ట్ లలిత్ గారు ఉన్నారు. లలిత్ గారు మీరు చెప్పండి, అంటే జకీర్ గారు ఏమంటారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలకి ఆధారాలతో సహా రావాలి. ఏదో ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగితే ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని మొత్తం వ్యవస్థ అంతా కూడా కరెక్ట్ కాదు అనేటువంటి ఆరోపణ బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది జకీర్ గారు అంటున్నారు. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ అన్నది కూడా వ్యవస్థలో తప్పుల్నే ప్రశ్నించాడు, కానీ వాలంటీర్స్ని కానీ ఆ వ్యవస్థలో ఉన్న తప్పులను ప్రశ్నించాడు. ఇక్కడ ప్రధానంగా ఏమిటంటే ఈ ప్రభుత్వం కలెక్ట్ చేసే డేటా ప్రభుత్వానికి వాట్సాప్ నంబర్, ఇన్స్టాగ్రామ్, ఈమెయిల్, వెబ్సైట్ ఇవన్నీ ఈ ఇన్ఫర్మేషన్ కూడా కావాలనా? అంటే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటంటారు? నష్టం ఏంటి కాదు, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తున్నారు మీరు? నానక్రామ్గూడలో 700 మందిని ఒక కొన్ని ఫ్లోర్స్ ఒక బిల్డింగ్లో ఉంచి డేటా మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. ఎవరైతే కంపెనీ అని కూడా ఏ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు? ఒక ప్రైవేట్ సంస్థ. ప్రైవేట్ సంస్థ ప్రజలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ సంస్థకే మీరు ఎందుకు ఇస్తారు? దాంట్లో దాని భావ్యమే, దానికి బాధ్యుడెవరు? ఏదన్నా జరిగితే దానికి బాధ్యుడెవరు? మీ వాలంటీర్ ద్వారానే ఇన్ని సమస్యలు ఎదుర్కొంటుంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తి చేతికి మీరు ప్రజల డేటా మొత్తం అక్కడ ఇస్తే ఓకే. ఇప్పుడు నీకు ఈమెయిల్స్ ఏం పని ప్రభుత్వానికి? అంటే ఇప్పుడు ప్రభుత్వానికి మీరు పథకాలు ఇచ్చేది ఎవరికి? పేద బడుగు బలహీన వర్గాలకు. ఓకేనా? పేద బలహీన వర్గాలు కావాల్సినప్పుడు ఏమైంది, డీటెయిల్స్ మామూలుగా బ్యాంక్ అకౌంట్ వరకు ఇస్తారు. బ్యాంక్ అకౌంట్ వరకే నువ్వు తీసుకోవాలి. ఏది, మీరు డబ్బులు వేస్తారు కాబట్టి వాళ్ళ ఈమెయిల్స్, వాట్సాప్ నంబరు, వాళ్ళ పిల్లల వాట్సాప్ నంబరు, వాళ్ళ జీమెయిలు, యాహూ మెయిలు, ఇన్స్టాగ్రామ్ అకౌంటు డీటెయిల్స్ ఇన్ని అవసరమా? అంటే ఈ డేటా అంతా తీసుకొని ప్రభుత్వం చేసేటువంటి అక్రమాలు ఏంటంటారు? అక్రమాలు కాదు, మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఎందుకు ఇచ్చారు? ప్రైవేట్ వ్యక్తి ఏమైనా జనరల్గా ఎక్కడైనా కూడా కొన్ని చోట్ల, అంటే ప్రభుత్వంలో కావచ్చు లేదంటే ప్రైవేట్ పరంగా కావచ్చు, ఇలాంటి వాటిని నడపాలంటే కొన్ని అవుట్సోర్సింగ్లో కొన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో నడపడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అడిగాడు పవన్ కళ్యాణ్, అడిగాడు సమాధానం చెప్పండి. ఈ ఎఫ్ఓఏ అనేది ఎవరు, ఎందుకు అక్కడ ఇవ్వాల్సి వచ్చింది అనేది క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎంతసేపు అది చెప్పకుండా సమాధానము? పవన్ కళ్యాణ్కి పెళ్ళిళ్ళ మీదకో, పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్యల మీదకో, తల్లుల మీదకో, అది కాదు కదా. పవన్ కళ్యాణ్ ప్రశ్న అడిగాడు, ఆ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ మాత్రమే చెప్పండి. అంటే మీరు ఎందుకు ఇచ్చారు? నానకరామగూడలో ఉందా లేదా? ఒక నిమిషం చెప్పొచ్చు కదా ఆధారాలు? కాదు కానీ, పవన్ కళ్యాణ్ ఆధారాలు ఇవ్వాలండి మీకు. అట్లా మీరు అడిగినప్పుడు కాదు, పవన్ కళ్యాణ్ ఆధారాలు ఎక్కడ ఎప్పుడు ఇవ్వాలి? నానకరామగూడలో ఫలానా సీట్ ఆధారాలు, ఆఫీసు ఫలానా బిల్డింగ్ ఆధారాలు ఎప్పుడు ఎవరికి ఇస్తాడు? 700 మంది పనిచేస్తున్నారని చెప్పారు. అవును, పవన్ కళ్యాణ్ అది కాదు చెప్పండి. ఇవాళ పవన్ కళ్యాణ్ ఒక ఆరోపణలు చేస్తాడు, దానికి గవర్నమెంట్ జవాబు చెప్పాలి. రేపు దళిత్ అడుగుతాడు జవాబు చెప్పాలి, రేపు జకీర్ అడుగుతాడు జవాబు చెప్పాలి. నీకు జవాబుదారీ చెప్పాల్సిందే గవర్నమెంట్ అదే పని. ప్రజలు ఓట్ వేశారు, ఓట్లు ప్రజలు వేసినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పే హక్కు బాధ్యత మీకు. చెప్పండి, ఎలక్షన్స్ చెప్పరండి, ప్రజలు ఓట్లేదా? గవర్నమెంట్ సమాధానం చెప్పదు, ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పదు అని చెప్పండి. చెప్పదు, చెప్పండి,
చెప్పదు అంటున్నాడు అంటే రేపటి నుంచి ప్రజలారా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా రేపటి నుంచి మీరు ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడగద్దు ఎందుకంటే ప్రభుత్వాలు సమాధానం చెప్పవని జగిరి గారు అంటున్నారు మీరు సమాధానం మీరు ప్రశ్నలు అడగద్దు ప్రభుత్వానికి వారధిగా అందుకే సమాధానం చెప్పండి అంటున్నారు చెప్పదు అంటున్నారు ఏం పని మీరు వారాది కాబట్టే మీరు సమాధానం చెప్పాలి అక్కడ అనలిస్ట్ గా ఆయన ఒక అనలిస్ట్ గా సమాధానం చెప్పాలి ఎవరైనా కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యవస్థ మీద ఒక ఆరోపణ ఇన్నిళ్ళు తిరిగి అడుక్కొని ఓట్లు ఇచ్చుకున్నప్పుడు తెలియదా మీకు గవర్నమెంట్ మీద గెలిచిన తర్వాత సమాధానం చెప్పరా మరి మీరేమంటారు ఇన్నిళ్ళు తిరిగారు కదా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తే దానికి ఆన్సర్ దేహి అని ఓట్లు అడుక్కున్నారు కదా అంటారు మీరు అంతేనా అధికారం వస్తే మీకు సమాధానం చెప్పరా ప్రజలకు ప్రశ్నలకు సమాధానం చెప్పరా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు చెప్పింది మన జగిరి గారి దగ్గర నుంచి తీసుకుందాం ఎవడు ఏ ప్రజలు ఒక్కడ అడిగినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద ఒక్క నిమిషం ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగుతాడు రేపు ఇంకెవరు ఎక్స్ వైజ్ అడుగుతాడు ఇంకెవరు అంటే అడుగుతారండి అంటే ఇప్పుడు గవర్నమెంట్ అడిగింది పవన్ కళ్యాణ్ చెప్పాలి ఒక పార్టీ అధ్యక్షుడు అడిగాడు చెప్పండి చెప్పమని సార్ ఆ పార్టీ అధ్యక్షుడు వార్డు మెంబర్ కూడా కాదు మళ్ళీ మీరు ఎందుకు స్పందిస్తున్నారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మీరు ఎందుకు వార్డు మెంబర్ కాదు ఎమ్మెల్యే కాదు ఏమి లేదు పవన్ కళ్యాణ్ కు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మీరు స్పందించండి ఒకటి అబద్ధం వార్డు మెంబర్ మీరు స్పందించు ఎందుకు స్పందిస్తున్నారు అంటే ఆయన ఎమ్మెల్యే కాకపోవచ్చు పదవి రాకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్స్ వ్యవస్థ ఇంత దారుణంగా ఉంది అన్న విషయం సెంట్రల్ గవర్నమెంట్ కి తెలిసినప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులకు తెలిసినప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రికి చెప్తారు డీజీపీకి చెప్తారు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్తారు తప్ప పవన్ కళ్యాణ్ పిలిచి చెవిలో చెప్పరండి ప్రజలకు చెప్పమంటున్నారు పవన్ కళ్యాణ్ ప్రజల సమక్షంలో ఒక సమస్యను ఒక ప్రశ్న సంధించినప్పుడు అది కాదు అని చెప్పి ప్రజలకే చెప్పండి అంటున్నాం కదా మీరెందుకు చెప్పరు పబ్లిక్ లో చెప్పాడు పబ్లిక్ లోనే పబ్లిక్ ఆన్సర్ ఇవ్వండి మీరు అన్నట్టు రెండు పాయింట్ వాలంటీర్లు పనిచేస్తున్నటువంటి వ్యవస్థపై ఆయన ఒక ఆరోపణ చేశాడు నానక్రామగూడలో ఎందుకు నడుపుతున్నారు పక్క రాష్ట్రంలో నడపాల్సినటువంటి అవసరం ఏంది చెప్పండి ఇది అవునా కాదా ఏంటి అనేది దాన్ని ఎందుకు చెప్పట్లేదు అనేది ఒకవేళ అవునైతే ఎందుకు వాళ్ళకి ప్రభుత్వ బాధ్యులు అసలు రెస్పాన్స్ అవసరం లేదు చెప్తాను దీనికి ముందు ఇంకోటి చెప్తాను నేను చెప్పండి తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సేవామిత్ర అని ఒక యాప్ ని నడిపించారు ఓకే ఆ యాప్ లో కూడా ప్రతి ఓటరు ఐడి కార్డుతో సహా వాటి బ్యాంకు ఖాతా వాటి ఆధార్ వ్యవహారం వాటి నంబర్లు గింబర్లు అన్ని మొత్తం కూడా సేకరించారు సో దీనిపైన లోకేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తి కంప్లైంట్ చేశాడు దానిపైన హైదరాబాద్లో పోలీస్ కేసు నమోదైంది ఇక్కడ అదంతా మొత్తం 3.5 కోట్ల మందికి సంబంధించిన మొత్తం వ్యక్తిగత డేటాను ఈ సేవామిత్ర యాప్ ద్వారా కలెక్ట్ చేశారు మాదాపూర్ కేపీహెచ్బీ ఏరియాలో మాదాపూర్ ఏరియాలో సంబంధించిన ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓకే ఆ కంపెనీకి గవర్నమెంట్ ఇచ్చింది అనే దానిపైన ఎలిగేషన్ వచ్చింది ఆ కంపెనీకి ఇంకేదో ఏజెన్సీ వైజాగ్ నుంచి వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఓకే ఇన్ఫర్మేషన్ ఇదంతా పక్కన పెట్టండి ఆ తర్వాత కంప్లైంట్ చేసిన తర్వాత సైబరాబాద్ పోలీసులు అటాక్ చేశారు రైడ్ చేశారు హార్డ్ డిస్క్ చేశారు అంతా చేశారు బట్ దానిపైన మళ్ళా అసలు ఎక్కడ కూడా దానిపైన మళ్ళీ ఒక మనం ఒక వాక్యం కూడా చదవలేదు చూడలేదు అసలు ఏమైనా ఉంది ఆ కేసు అంటే గవర్నమెంట్ మారిన తర్వాత అంటే ఇప్పుడు సేవామిత్ర యాప్ మీద అన్ని అలిగేషన్స్ వచ్చాయి రెండోది తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలు అని ఉండేవి ఆ జన్మభూమి కమిటీలు ఎంత దారుణంగా పనిచేశాయో ఎన్ని అఘాయితాలకు పాల్పడ్డాయి చంద్రబాబు చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం అప్పుడు చేసింది కాబట్టి మేము ఇప్పుడు చేస్తున్నాము అనట్లేదండి అన్నట్టు నేను అట్టనట్లేదు వాలంటీర్స్ వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు వాలంటీర్స్ మీద అంటే వాలంటీర్స్ సంబంధించిన ఈ మొత్తం వ్యవహారాలపైన పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్లో అటు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఎలిగేషన్స్లో ఏంటంటే ఇది 3-4 కోణాలుగా మారిపోయింది ఒకటి వాలంటీర్స్ వ్యవస్థ ఉండాలా వద్దా నెంబర్ 1 నెంబర్ 2 ఉంటే వాళ్ళు ఏం చేయాలి తర్వాత వచ్చే సమస్య ఏంటంటే ఈ వ్యక్తిగత డేటాను వాళ్ళు కలెక్ట్ చేశారా లేదా పవన్ కళ్యాణ్ చేస్తే ఎవరికి ఇచ్చారు సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ మీద గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాలి లేదా గవర్నమెంట్ ఆన్సర్ ఇవ్వాలి అంటే నేనేమంటున్నా అంటే
రేపు పొద్దున ఇంకొక ప్రతిపక్ష నాయకుడు అడుగుతాడు, చంద్రబాబు నాయుడు అడుగుతాడు, మాకు కావాలని ఆ డీటెయిల్స్ కావాలి, లేకపోతే మీరు ఒక ఎంక్వైరీ కమిషన్ వేయండి అని చెప్తారు. ఈ గవర్నమెంట్కి అదే పని, ఇంకా వేరే పని లేదు. అంటే దాదాపుగా నాలుగు రోజుల నుంచి ఏపీలో ఈ అంశంపై దాదాపు పెద్ద దుమారం, మంత్రులందరూ మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఉమెన్ కమిషన్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు, ఇంత చర్చ నడుస్తున్నప్పుడు దీనిపై ప్రభుత్వం పవన్ కళ్యాణ్కు కావాల్సింది రచ్చ అండి, పవన్ కళ్యాణ్ కావాల్సింది రచ్చ, పవన్ కళ్యాణ్కు కావాల్సింది పవన్ కళ్యాణ్ చర్చల్లో ఉండడము. ఆరోపణలు చేసినప్పుడు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ప్రజల్లో కేవలం చర్చల్లో ఉండడం కోసమే పవన్ కళ్యాణ్ స్ట్రాటజీగా ఇదంతా. అయితే జన ఇప్పుడే చెప్తున్నా, అధికారం మీ చేతిలో ఉంది కదా, ప్రభుత్వం చేతిలో ఉంది కదా, తక్షణమే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయండి. మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసి బొక్కలు వేయండి, చేయండి. ఇప్పుడు లలిత్ గారు చేయండి, అతను న్యూసెన్స్ అనుకున్నప్పుడు లలిత్ గారు మీరు అరెస్ట్ చేసి లోపలేయండి. నేను చెప్తాను, పోలీసులు అరెస్ట్ చేయరు, ప్రభుత్వ చర్య తీసుకోదండి. పవన్ కళ్యాణ్ పైన పవన్ కళ్యాణ్ పైన లేదా జనసేన పార్టీ నాయకుల పైన మీకు తీసుకోవాలి ప్రభుత్వానికి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఆ చర్య తీసుకుంటారు తప్ప, ఇప్పుడు ఈ టెంపో నడుస్తున్నప్పుడు, ఒక రకమైన వాతావరణం నడుస్తున్నప్పుడు చేయండి అంటున్నా కదా, టెంపరేచర్ నడుస్తున్నప్పుడు చేయండి. ఏ పిచ్చి ప్రభుత్వం కూడా అరెస్ట్ చేయదండి, ఎట్లా చేస్తుంది అంటే పవన్ కళ్యాణ్ మైలేజ్ వచ్చేస్తుంది. ఎలక్షన్ వరకు టైం ఇస్తున్నా, ఎలక్షన్ వరకు సమయం ఉంది. ఎలక్షన్ వరకు మీకు చేతనైతే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసి బొక్కలేయండి, చూద్దాం. పవన్ కళ్యాణ్ ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎందుకు అరెస్ట్ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ మేరకే కొంచెం అరెస్ట్ చేస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ త్వరలో అరెస్ట్ కాబోతున్నాడు అంతే అంటారా? నేను అనట్లేదండి, అరెస్ట్ చేయాలా వద్దా, చేస్తే ఎప్పుడు చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, వాళ్ళు లలిత్ గారు జకీర్ గారు కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ఒక జనసేన పేరిట ఏదైతే పవన్ కళ్యాణ్ ఒక పార్టీ నడిపిస్తున్నాడు, అటువంటిప్పుడు ఆయన వారాహి యాత్ర కొనసాగిస్తున్నప్పుడు ఆయన చేసిన ఎలిగేషన్ చెప్పేది పవన్ కళ్యాణ్ కా జగన్ కా? నేను చెప్పేది ప్రశాంతంగా మాట్లాడుకుని ఒక్కొక్కరు మాట్లాడండి. అదే చూడండి, ఆయన ప్రశ్నలు అడిగారు, మీ దగ్గర ఇంత వ్యవస్థ ఉంది, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు అంతా ఉన్నారా, మీరు దానికి సంబంధించినది ఒకటి సమాధానం ఇస్తే సరిపోద్ది కదా, మీరు ఇది తప్పండి, మీరు చేసిన తప్పు పవన్ కళ్యాణ్ గారు, ఇది నిజం కాదు ఇది అని ఒక క్లారిఫికేషన్ ఇస్తే సరిపోతుంది కదా. చెప్తున్నారు అంటే నిన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఈ నానక్రామగూడలో ఇది ఉంది కంపెనీ అని చెప్పక ముందు వరకు కూడా మంత్రులందరూ మాట్లాడారు. ఎన్సీఆర్బి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఎంత డేటా ఉంది అంతా కూడా క్లియర్ కట్గా వాళ్ళు చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని మిస్సింగ్ కేసులు వచ్చి ఇవన్నీ డేటా ఇచ్చారు. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే నానక్రామగూడలో ఉన్నటువంటి ఆఫీసు ఏదైతే FOA ఇది ఎందుకు అక్కడ పెట్టారు, దీని వెనక ఎవరు ఉన్నారు అనేది ఆయన చేసిన విషయం తెలుసు. నేనేం చెప్పాను, ఆ ఆఫీస్ బిల్డింగ్ లొకేషన్ ఎక్కడ ఉంది, అది అవసరం లేదు, అందులో ఏం నడుస్తుంది ఏంటి ఇప్పుడు ఇక్కడ అంటానండి. నానక్రామగూడలోనే కాదు, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి నేను చెప్తా. తిరుపతిలో ఓకే ఒక సాక్షి దినపత్రికలో 2 సంవత్సరాల క్రితం రీజనల్ కోఆర్డినేటర్ కావాలని ఒక ఫోన్ నంబర్లతో అడ్రస్ లేకుండా ఒక యాడ్ ఇచ్చారు చెప్పేదినండి. అది అక్కడ ఏమేమి ఆపరేషన్ జరుగుతుంది చెప్తా మీకు. నానక్రామగూడలో ఎలాగైతే ఉందో రీజనల్ వైడ్గా రాయలసీమకు తిరుపతి అట్లా కొన్ని ఉత్తరాంధ్రకు ఒక బేస్ పెట్టి సైలెంట్ ఆపరేషన్ ఈ నెట్వర్క్ జరుగుతూ ఉంది. ఏది సేమ్ డేటానే డీసెంట్రలైజ్ చేసుకునేసి దాన్ని ఆపరేషన్ చేస్తున్నారు. ఆ ఆపరేషన్ చేసే వైసీపీ ఎమ్మెల్యే ఎవరో కూడా నాకు తెలుసు. అంటే నానక్రామ్ కూడానే కాదు, ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే 3-4 బ్రాంచుల్లో ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఏం తెలియదు. ఏ వ్యవస్థ నడుస్తుంది? ఇదే డేటా, ఈ డేటాకి సంబంధించి ఏం చేస్తున్నట్టు వాళ్ళు ఓటింగ్ కోసం కన్వర్ట్ చేసుకుంటారండి అంతే. ఆ డేటా ఎవరు, ఏ కులము, ఇతర ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఇతరులకు మనం ఏం చేస్తే మనకు ఓట్లు వేస్తారు, వీళ్ళకి పథకాలు అందుతున్నాయా అందటం లేదా ఏమి, ఈ పథకాలు అందలేనప్పుడు వేరే యాంగిల్లో బెనిఫిట్స్ ఏ విధంగా చూపించవచ్చు. అవునండి, ఇప్పుడు అది ఏదో ఒక రోజు ఎక్స్పోజ్ అవుతుందని జగన్ ప్రభుత్వం కనీసం ఊహించదా? అట్లా ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రభుత్వం డిఫేమ్ కాదా, లేదా ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రభుత్వం పైన ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ డిఫేమ్ లోనే ఉన్నాం. అంటే అది అది వేరే విషయం గారు. అంటే ఇక్కడ ఇక్కడ విజయ్ ఒక్కటి చెప్తానండి, మీరు ఎన్ని రకాలుగా మీరు చేసినా కూడా ఇప్పుడు ఎక్కడికి పోయింది, నేను ఇంతకు చెప్పాను కొన్ని పాయింట్స్.
వాలంటీర్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అనే దాని నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వ్యక్తిగత ప్రజల డేటా అది చౌర్యం కదా వెళ్ళిపోయింది అది అది దాని వల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి నష్టం అనేది దాని పక్కన పెడదాం అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఇది రైటా రాంగ్ అనేది మనం ఇప్పటి వరకు చేసుకున్న డిస్కషన్ అయితే ఆయన ఏమంటారంటే ఆయన ఏ ఆరోపణ చేసినా కూడా దానికి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆధారాలనో లేకపోతే ఇంకోటి వాటినో చూపించాల్సినటువంటి అవసరం లేదు వాటికి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అంటారు అలాగే ఆధారాలు ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణలు ఏ ఉన్నాయో వాటికి ఆధారాలు చూపాలని ఆయన అంటారు మీరేమంటారు ప్రభుత్వం నుంచి దీనికి సమాధానం రావాలని మరి ఆయన అంటారు ఒక పని మీరు జకీర్ గారు అన్న ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేసుకుంటూ పోతారు మీరు సైలెంట్ నంబర్ అండి మీరు స్పందించొద్దు అతను యాత్ర చేసుకుంటూ మాట్లాడుకుంటూ వ్యాఖ్యలు చేసుకుంటూ వెళ్తాడండి మీరు వినినట్లు విన్నా విననట్లు అసలు మీరు పట్టించుకునే వద్దు మీరు మౌనంగా ఉండండి మీరు మౌనంగా ఉంటే ఈ సమస్య ఉండదు కదా ఆయన ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాడు కదా పవన్ కళ్యాణ్ చేస్తే పవన్ కళ్యాణ్ స్పందించొద్దు మీరు ఎందుకు స్పందిస్తున్నారు మీరు కూడా గవర్నమెంట్ రెస్పాండ్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది లేదా గవర్నమెంట్ లో ఉన్న మంత్రులు ఇంకెవరో సీనియర్ నాయకులు మాట్లాడేసి నేను వార్డు మెంబర్ సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు మాట్లాడాను అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు అధికారులు ఒక వార్డు మెంబర్ కాని వ్యక్తికి ఒక సర్పంచ్ కాని వ్యక్తికి ఎందుకు చెప్తారన్నా నేను తప్ప ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను ఆ యాంగిల్లో తప్ప ఇది కాదు మళ్ళీ ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడికి ఆయన ఈ విషయాలు ఆరోపణలు చేయొచ్చు ఆయనకు హక్కు ఉంది నేను కాదంటే ఆయన స్వేచ్ఛ ఉంది కానీ దాంతో పాటు ఆయనకు బాధ్యత కూడా ఉంది ఏంటంటే ఖచ్చితంగా వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఇవ్వాలండి పవన్ కళ్యాణ్ అడగండి కాదండి ఒక సెకండ్ పవన్ కళ్యాణ్ ఒక సెకండ్ ఒక సెకండ్ అదే చేయమంటున్నా బెందులూరు సభలో అది మన చేతిలో ఉండదు అది చట్టం చేతిలో ఉండదు బెందులూరులో పార్టీ కార్యకర్తల సమావేశం స్పష్టంగా చెప్పింది ఏంటంటే మేము కోర్టుకు వెళ్తాము కేసులు వేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పాడు నేనేమంటున్నా అంటే ఈ నానక్రామ్ కూడా ఆఫీసు ఈ డేటా వగేరా చౌర్యము దీనికి సంబంధించి ఆయన జనసేన పార్టీ తరఫున హైకోర్టులో కేసు వేసుకోవచ్చు ఆల్రెడీ చెప్పారు కదా అంటే ఆల్రెడీ క్లియర్ గా ఆయన చెప్పారు న్యాయస్థానాన్ని నేను ఆశ్రయిస్తాను ఉమెన్ కమిషన్ నుంచి కూడా ఇచ్చారు చూద్దాం ఇంక ఇప్పటికి రోజులు ఐదు రోజులు నడుస్తుంది తెలుస్తుంది చూద్దాం ఇంకొక ఐదు రోజుల్లో ఆయన ఎలాంటి ఆయన వివరణిస్తాడో లేకపోతే ఎలాంటి సమాధానం ఉమెన్ కమిషన్ కి ఇస్తాడు ఇంకా ఉంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇది ఎంత దూరం పోతా కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వాలంటీర్స్ వ్యవస్థ ఉండాలా వద్దా అనే దాంట్లో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఆయన నిన్న చెప్పిన దాంట్లో కూడా దాంట్లో చాలా ఉండాలని అన్నారు వాలంటీ వ్యవస్థలో ఆ పనితీరు ఏ ఏ పనులు చేయాలనేది మనం కుదించుకుంటే చాలు సరిపోదు ఒకటి మాత్రం చెప్తానండి వాలంటీర్స్ని పెట్టిన తర్వాత ఇప్పుడు వాలంటీర్స్ ఎవరు నేనేం చెప్తున్నాను ఆకాశం నుంచి ఊడిపడిన వాళ్ళు కాదు ఆ గ్రామంలోని వాళ్ళే ఆ గ్రామాలకు సంబంధించిన మనిషే అది లేడీ కావచ్చు జెంట్ కావచ్చు హూ ఎవర్ మేబీ వాళ్ళు ఆ 50 కుటుంబాలకు సంబంధించిన సేవలు అందిస్తున్నారు ఓకే రైట్ ఇక్కడ నేను ఏమంటున్నానంటే వాలంటీర్స్ పెట్టిన తర్వాత ప్రజల్లో వాలంటీర్స్ పట్ల వాలంటీర్స్ వ్యవస్థ పట్ల ఒక సానుకూల పరిస్థితి ఉంది ఒక పాజిటివ్ ఒపీనియన్ ప్రజల్లో ఉంది కొన్ని చోట్ల కొన్ని వాళ్ళు అఘాయితలు చేసి ఉండొచ్చు కొన్ని చోట్ల అరాచకాలు సానుకూల స్పందన ఉంది వాలంటీర్స్ కు పోల్ పెడదాం వాళ్ళు హ్యాపీగా ఉన్నారా వాలంటీర్స్ అనేది ఒక పోల్ పెడదాం ప్రజలకు ఒక పోల్ పెడదాం వాలంటీర్స్ వాలంటీర్లో కూడా అసంతృప్తి ఉందంటారు ఉంది కదా అంటే ఎందుకు అంటారు ప్రీవియస్ చూడండి ఎందుకు ఉంది అంటారు వాలంటీర్స్ 5000 రూపాయలకు ఎట్లా వర్క్ చేస్తారండి మీరేమంటారు కాదండి
ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా రైట్ మంచిది. ఇప్పుడు లేకుంటే చంద్రబాబు నాయుడు ఈయన పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జాయింట్కి వచ్చారనుకోండి, ఈయన 10 ఆయన 10 కలిపి 20,000 ఇమ్మనండి. ఎవరు అంటున్నారు? నేను మొదటి చెప్పేది అదే కదా, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాల్సిందే. వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ప్రజల్లో చులకనయ్యే ప్రమాదం ఉంది. పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు ఎవరన్నా అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎందుకంటే ప్రజల్లో వాళ్ళ పట్ల పాజిటివ్ ఇది ఉంది, సిగ్నల్స్ ఉన్నాయి. కనుక ఇక్కడ 2.3 లక్షల కుటుంబాల మంది వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళ వెనక కుటుంబాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఓట్లకు సంబంధించినటువంటి పంచాయతీలు కూడా ఉంటాయి. అంటే కంప్లీట్ గా ఎవరు కూడా వాలంటీర్లు మొత్తాన్ని కూడా వ్యతిరేకం చేసుకోరు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా. ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడినా కూడా మరుసటి రోజుకి ఆయన మరుసటి సభకి ఏమన్నారంటే, నేను ఎక్కడ కూడా వాలంటీర్లకు వ్యతిరేకం మొత్తం అందరికీ కాదు, ఆ వ్యవస్థలో జరుగుతున్నటువంటి తప్పులు, ఆ వ్యవస్థ వెనక జరుగుతున్నటువంటి అక్రమాలనేటువంటి విషయాన్ని ఆయన ఏలూరులో మాట్లాడిన తర్వాత దెందులూరు నెక్స్ట్ స్టాప్ ఇది తాడేపల్లిగూడెం. ఈ మధ్యలో చాలా మార్పు కనిపిస్తుంది మనకు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో వైఖరిలో కూడా తేడా కనిపించింది నాకైతే. రాత్రి తాడేపల్లిగూడెంలో ఆయన మాట్లాడిన దాంట్లో కూడా వాళ్ళ పట్ల ఒక వెనుకడుగు వేసినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళంతా నాకు అన్నదమ్ములు, వాళ్ళు నాకు అన్నదమ్ములు, నాకు అన్నదమ్ములు, తేడా సోదర సోదరిమణులు, తేడా ఏంటారు అంటే వాళ్ళ పుట్టుకోవడం లేదు. ఎవరు కూడా మాట్లాడారు కదా, ఏలూరులో ఆ విషయం మాట్లాడలేదు. చూడండి మీరు ఒక విషయం చెప్తాను, మహిళల అక్రమ రవాణా అని ఫస్ట్ ఆయన ఒక ఆరోపణ చేశాడు, తర్వాత ఆ పదాన్ని ఎక్కడ కూడా రెండోసారి కావచ్చు లేదంటే తాడేపల్లిగూడెం సభలో కావచ్చు ఇంటర్నల్ మీటింగ్స్ లో ఎక్కడ కూడా దాని గురించి ఇంకా ప్రస్తావన ఎత్తలేదు. అంటే ఆ వ్యాఖ్యలను ఆయన ఒక రకంగా వెనక్కి తీసుకున్నట్టే అనుకోవచ్చు. అదొకటే కాదు కదా ఇష్యూ, మెయిన్ చేసిన ఆరోపణే అదే ఇష్యూ. దాని తర్వాత మళ్ళీ అది ఫస్ట్ ఇష్యూ, చాలా పెద్ద ఆరోపణ ఎలా అంటే వాలంటరీ వ్యవస్థ 29,000-30,000 మంది మిస్సింగ్ అయ్యారు రాష్ట్రంలో, 14,000-16,000 మంది వాపసు వచ్చారు, రికవర్ అంటే మళ్ళీ వచ్చారు, బట్ రిమైనింగ్ 16,000 మంది ఇంకా గల్లంతే ఉన్నారు, వాళ్ళ ఆచూకీ దొరకడం లేదనేది కదా ఆయన ఎలిగేషన్. అది వైడ్ ఎలిగేషన్ అండి, ఎంత పెద్ద ఎలిగేషన్ చేయడం, ఆ తర్వాత ఆ మాట మాట్లాడకుండా అవును అని చెప్పేసి ప్రభుత్వ మంత్రులు కూడా పొచ్చ సత్యనారాయణ గానీ రోజా గానీ వీరందరూ కూడా డేటాతో సహా ఏ సంవత్సరంలో ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి, ఎన్సీఆర్బి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మేము మాట్లాడుతున్నాము అని చెప్పడం జరిగింది. కాకపోతే పవన్ కళ్యాణ్ ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందో ఆ మాట మీద మాత్రం ఎక్కడ కూడా మళ్ళీ తిరిగి ఆయన రిపీట్ చేయలేదు. అంటే ఒకే అంశం మీద దాని మీదనే నిలబడి ఉండరు కదా, అతి పెద్ద ఆరోపణ ఇది, పెద్ద ఆరోపణ అయినా కూడా అదే చెప్పుకుంటూ పోరు కదా. ఇంకా పవన్ కళ్యాణ్ చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రేపు ఎల్లుండి తర్వాత తదుపరి వచ్చే ఇక అక్రమ రవాణా లేదని అనుకోవచ్చా? ఎంక్వైరీలో బయటపడుతుంది, అది ఎంక్వైరీలో ఎంక్వైరీకి వెళ్ళిన తర్వాత అది అప్పుడు బయటపడుతుంది. ఎవరు ఎంక్వైరీ చేయాలి? అది ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు, మన స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు. ఎందుకు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ స్పందించే అవసరం పెద్దగా ఉండదు, ఉండకపోవచ్చు. ఎందుకంటే లేకపోతే వీళ్ళే డేటా కలెక్ట్ చేస్తారు లేదంటే నుంచి, లేదంటే కోర్టులు కూడా సుమోటోగా స్వీకరించే అవకాశం ఉండదు. చంద్రబాబు లాంటి నాయకుడే ఏదో ఆచితూచి మాట్లాడారు తప్ప పవన్ కళ్యాణ్ చేసిన ఎలిగేషన్స్ అన్ని కరెక్టే. తెలుగుదేశం పార్టీ దాన్ని ఎండార్స్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని కలపాలని చూస్తున్నారా, విడుదలని చూస్తున్నారా? అది వేరే అంశం, అది వేరే అంశం. ఎవరు కలిసినా మనకనే అవసరం. కాకపోతే నేను అనేది ఏంటంటే ఎక్కడా కూడా మీరన్నారు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారా లేదా అనేటువంటి అంశాన్ని మీరు అంటారు. దానికి నేనేమంటానంటే ఎంటైర్ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేసేటువంటి ప్రతి విమర్శకి ఎక్కడా కూడా ఇప్పటి వరకు అది రైటా రాంగ్ అని చంద్రబాబు ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. విజయ్ గారు, సో ఇక్కడ మళ్ళీ చంద్రబాబు విజయ్ గారు సపోర్ట్ చేస్తాడా లేదా? నేను చెప్తాను ఈ వారాహ యాత్ర ప్రభావం. ఫస్ట్ వికెట్ ఈరోజు వైజాగ్ లో పడింది. వైజాగ్ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రాజీనామా చేశారు. అది వారాహ యాత్ర ఎఫెక్ట్ అంటారా? అంటే వికెట్ పంచకర్ల రమేష్ బాబు గారు, ఆయనకి టికెట్ రాకపోయాయి, అక్కడ స్థానం లేదనుకోవచ్చు. తాడేపల్లిగూడెంలో బ్యాటింగ్ చేస్తే బ్యాట్ కొడితే అక్కడ అక్కడ పంట అంటే రాష్ట్రవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా దీని మీద చర్చ నడుస్తున్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దీని మీద ఆగ్రహాలు, పార్టీ అధికార పార్టీ అధ్యక్షుడే రాజీనామా చేసేసాడు అంటే ఎక్కడ దగ్గర రాజీనామా కారణాలు కూడా ఆయన ఏం చెప్పాడు ఒకసారి? టికెట్ రాదన్న విషయం ఆయనకు అర్థమైందండి, తెలిసిపోయింది.
కనుక ఆయన రిజైన్ చేసేసాడు అంతే. ఆ టీడీపీలో చేరుతాడు ఏదో జనసేనలో చేరుతాడు. ఎవరి వాదన అది? ఒకవైపు లలిత్ గారు అయితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వం నుంచి దీనికి వివరణ కూడా ఇచ్చుకోవాలి, ఆధారాలతో చేసినటువంటి వాటితో రావాలి ప్రభుత్వం ముందుకి అని చెప్పి ఆయన అంటున్నారు. అలాగే జగ్గీర్ గారు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరు పడితే వారికి అడిగినటువంటి ఆరోపణలకి వారికి స్పందించాల్సినటువంటి అవసరం లేదు, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన అంటున్నారు. ఏదైతే చేసే ఆరోపణలు ఉన్నాయో వాటితో ఆధారాలతో సహా రావాలని జకీర్ గారు చెప్తారు. రైట్, మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ మనం చర్చలో పాల్గొందాం. థ్యాంక్ యూ సో మచ్ జకీర్ గారు, లలిత్ గారు.